అందరికీ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వనకం, సస్రీకాల్, ఆదాబ్. వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. చేయండి, ఇప్పటి వరకు మీ మా ఆహా ఏమి రుచిలో చూపించండి. అలాంటి నేను కొత్త మంచి వెరైటీ చెప్పండి. ఓల్డ్ ఐటమ్ ఇది, చట్నాస్ దీని పేరు. కావలసిన పదార్థాలు చెప్పండి. చాట్నా తయారు చేయడానికి, చాట్నా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మేక తల, కాళ్ళు, బోటి, లివర్, గోధుమలు, ఉలవలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపప్పు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఉప్పు, కారం, పసుపు, చెక్క, లవంగ, నూనె. ముందుగా ఏం చేయాలండి? ముందుగా బౌల్ తీసుకొని శనగపప్పు వేయించుకొని వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, ఓకే, దోరగా వేయించుకున్నాం. దోరగా వేయించుకున్నాం, అలాగే జొన్నలు. జొన్నలు కూడా? జొన్నలు కూడా, శనగపప్పు, కొద్దిగా జొన్నలు, రెండు గోధుమలు. రెండు ఉన్నాయండి, ఈక్వల్ క్వాంటిటీ? ఈక్వల్ క్వాంటిటీ. అది కూడా ఒక గుప్పెడ? అది ఒక గుప్పెడు. ఓకే, నెక్స్ట్ ఉలవలు. ఇది కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. దేంటి, ఆయిల్ లో ఫ్రై చేశారా? లైట్ గా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, నల్ల ఉలవలు, ఎర్ర ఉలవలు ఉన్నాయి. ఇవి కూడా ఒక గుప్పెడ? ఒక గుప్పెడు. ఓకే, శనగపప్పు, గోధుమలు, జొన్నలు, ఉలవలు. ఉలవలు. నెక్స్ట్ ధనియాలు. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసినవి. ఓకే, ధనియాలు ఎంత? ఒక టీ స్పూన్. ఓకే, బిర్యానీ ఆకు రెండు ఆకులు, భోజవార పువ్వు. ఇది బిర్యానీ పువ్వు అని కూడా అంటారండి. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ముందుగా శనగపప్పు, తర్వాత గోధుమలు, జొన్నలు అన్ని గుప్పడి గుప్పడి వేసాను అన్నమాట. తర్వాత ఉలవలు, తర్వాత కొద్దిగా ధనియాలు అన్ని వేయించి వేసుకున్నాం. దాని తర్వాత భోజవార పువ్వు, కొద్దిగా బిర్యానీ ఆకు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టాలి. మిక్సీ పడితే ఇదండి, ఇది చాట్నా మసాలా. అంతేనా? చాట్నా మసాలా రెడీగా ఉంది. ముందుగా మనం సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. పట్ట, సాజీరా, లవంగ. లవంగ, పట్ట. చంద్రగారు మీలాగే సాలిడ్ గా ఉందండి పట్ట. పట్ట, సాజీరా అండ్ లవంగ వేసేయాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పౌడర్ వేసుకోవాలి. ఓ, ఇందాక మనం వేయించుకున్న పౌడర్ మళ్ళీ ఈ మసాలాలో వేయించాలా? ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎన్ని పోయినండి? హాఫ్ పోయండి, 1 కప్. చాలా, అదంతా ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇవి ఉడకాలి కాస్త, అంతేనా? మూత పెట్టాలి. మూత పెట్టి ఉడికించాలి. ఉడికించాలి. బాయిల్ అయిపోయిందండి? బాయిల్ అయిపోయిందా, తీసేయండి. మూత పెట్టేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దామా? నెక్స్ట్ కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకోవాలి. ఇది కూడా లైట్గా ఆయిల్ వేసుకొని. ఇప్పుడు ఏంటండి ఇందులో ఏమేమి ఉన్నాయండి? ఇవి మేక కాళ్ళు, లివరు, బోటి, తలకాయ్. ఫోర్ ఐటమ్స్. ఓహో, అన్ని కలిపి ఉన్నాయా? కాళ్ళు, లివర్, తల, బోటి. బోటి బాగా వేయించుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు కట్ చేయాలి. కొత్తిమీర అండ్ పుదీనా. పుదీనా వేసి కొంచెం 5 మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకోవాలి. మగ్గనివ్వాలి. వాటర్ పోద్దాం. ఓకే, కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించి ఉడికించుకోవాలి. ఎన్ని విజిల్స్ రావాలండి? 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ రావాలి. ఉడికిపోతుంది. ఉడికిపోతుంది. ఓకే, 5 విజిల్స్ వచ్చి ఆఫ్ చేయాలా? ఆఫ్ చేసేయండి. ఓకే, చెక్ చేద్దామని ప్రెషర్ పోయిందేమో. ఓకే అండి, వీ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, సాలిడ్ ఉడికిందండి. ఉడికిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించాలా? వెలిగించండి.
మనం కారం ఉప్పు పసుపు ఇప్పుడు వేసుకోవాలండి ఓకే కావాల్సినంత కారం ఉప్పు 2 స్పూన్ కారం 2 స్పూన్ ఉప్పు అండి ఓకే తగినంత ఉప్పు వేసుకో జింజర్ గార్లిక్ పేస్ట్ ఓకే పసుపు 1 స్పూన్ ఓకే గరం మసాలా 1/2 స్పూన్ ఓకే ఆల్్రెడీ బోల్డ్ మసాలా ఉంది దాంట్లో బట్ మళ్ళీ ఇంకా మసాలా సో ఇవన్నీ దగ్గరికి అయిపోవాలి దగ్గరికి అయిపోవాలి కదా అంటే నూనె తేలి వేడి ఫ్రై అవ్వాలంటారా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకోవాలా ఓకే డార్క్ కలర్ లో ఉంది గ్రేవీ చట్నీ అదే కలర్ లో ఉంది కదా నవాబ్స్ వంటలే వేరేండి అసలు కదా డిఫరెంట్ స్టైల్ లో ఉంటాయి ద సేమ్ టైం ఎంత తింటే అంత బలం వస్తుందండి అవునండి అంత స్ట్రాంగ్ గా మార్తారు चला चला बहुत चाटना तैयार विधान मरकस चूसी ने हेल्दी मारपी चाटना तैयार की कावास पदार्थ मेक तला का बोटी लिवर उलवल धनिया अल्लम पेस्ट शनगपू बिर्यानी आक बिर्यानी पुव उप्पु कारम पसुपु चक्का लवंगा नूने चाटना तैयार विधान मुझे और बउल వేయించిన శనగపప్పు జొన్నలు గోధుమలు వేయించిన ఉలవలు వేయించిన ధనియాలు వేసి బిర్యానీ ఆకు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ముందుగా ఒక పాన్ లో నూనె వేడి చేసుకుని చెక్క లవంగా షాజీరా వేసి వేగాక కొత్తిమీర పుదీనా వేసి వేగాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాట్నా మసాలాను వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత కుక్కర్ లో నూనె వేడి చేసి తల కాళ్ళు బోటి లివర్ ముక్కలు వేసి దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి తగినన్ని నీళ్లు పోసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా వేసి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న చాట్నా మసాలాను కూడా వేసి ఉడికించుకోవాలి ఇలా చేస్తే నవాబులకు ఎంతో ఇష్టమైన ఎంతో బలవర్ధకమైన చాట్నా మసాలా చప్పరించడానికి రెడీ